హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి పంజాబ్లో మరొక బ్లాక్తో మీ ముందుకైతే వచ్చేసాను జనరల్ స్టోర్ అండి ఇక్కడ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి చీపిర్లతో సహా ప్రతిదీ అవైలబుల్ ఉంటుంది చాలామంది రిక్వెస్ట్ చేశారు బ్లాక్ చేసి పెట్టండి సరుకుల బ్లాక్ అని ఇక్కడ ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది అసలు ఏమేమి ఐటమ్స్ ఎలా దొరుకుతాయి ఏంటి అని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరి రిక్వెస్ట్ మేరకు అయితే వీడియో తీశాను చిన్నప్పుడు మీరు బఠానీలు తిన్నారో లేదో కానీ ఇక్కడ అయితే బఠానీలు చాలా దొరుకుతాయండి పంజాబీ వాళ్ళు ఎక్కువ స్నాక్స్ ఐటమ్స్ అయితే తింటారు వీళ్ళు ఫుడ్ తక్కువ తింటారు స్నాక్స్ ఎక్కువ తింటారు ఇక్కడ మనం చూడండి ఇక్కడ రైస్ మనలా కాదు బాస్మతి రైట్ రైస్ దొరుకుద్ది బజారా ఆట ప్లస్ రాగి పిండి చావల్ ఆట అంటే మన రైస్ బియ్యం ఉంటుంది కదండి బియ్య పిండి అవి మన సైడ్ ఏంటంటే మనం బియ్యం తీసుకొని వెళ్ళి పట్టించుకొని రావాలి ఇక్కడ అట్లా కాదండి ఇలా ప ప్యాకెట్స్లో చేసి అమ్మేస్తారు మాట కేజీ అరవై రూపాయలు ఉంది రాగి పిండి అయితే కేజీ నలభై రూపాయలు ఇది మక్కి ఆట అంటే ఇవి స్వీట్ కార్న్ ఉంటుంది కదండీ వాటితో మక్కీ ఆట అంటారు వీటితో రొట్టె చేస్తారు ఇక్కడ సన్ఫ్లవర్ దొరకదు మష్రూమ్ ఆయిల్స్ అయితే వాడతారు ఇక్కడోళ్ళు ఇవన్నీ మష్రూమ్స్ ఆయిల్ డబ్బాలండి వన్ లీటర్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మష్రూమ్ ఆయిల్ కానీ టేస్ట్ అంతా బాగోదు ఇక్కడ దొరకదు కాబట్టి ఇంకెక్కువ మష్రూమే వాడుకోవాలి బేషన్ అంటే శనగపిండి అండి ఇవన్నీ శనగపిండి ఇంకా సేమియా అవన్నీ మన సైడ్ ఎలా దొరుకుతాయి ఇవన్నీ ఏరియల్ సరుపు ప్యాకెట్లు అండి ఇక్కడ ఏరియల్స్ కరుపు ఇవి పచ్చళ్ళు మనలాంటి సైడ్ పచ్చళ్ళు కాదండి ఇటు సైడ్ పచ్చళ్ళు చాలా డిఫరెంట్ ఒకసారి తీసుకుంటే దిబ్బలు కొట్టడం తప్పితే దేనికి రాలేదండి ఆ పచ్చడి మనీ వేస్ట్ అవుతాయి ఇక్కడ పచ్చళ్ళు ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి మనకి దొరికే బాంబే సేమియా అలాంటివి అయితే బాగుంటాయి ఇక్కడ అటుకుల మిక్చర్ ఇలా ప్యాకెట్స్ చేసి అయితే అమ్ముతారు ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇక్కడ చెప్పాను కదండి స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి బూందీ కూడా మన సైడ్ అయితే స్వీట్ షాప్లలో అమ్ముతారు ఇటు సైడ్ అలా కాదండి జనరల్ స్టోర్లోనే అమ్మేస్తారు బూందీ కూడా ఆ ప్యాకెట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ బూందీ అయితే పర్లేదు కానీ మీట్ ఐటమ్స్ మాత్రం అంత టేస్ట్ మాత్రం అనిపించవు గోధుమ పిండి బిస్కెట్స్ అండి హెల్త్కి చాలా మంచిదండి కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అయినా హెల్త్కి చాలా మంచిది పానీపూరి స్టెప్స్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ నేను దవ్వలు ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు పావు కిలో వచ్చేసి ట్వంటీ రూపీస్ మీ సైడ్ ఎలా ఉన్నాయి ఎంత కాస్ట్ అని ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే తెలపండి మా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ